తెలుగు నౌ టీవీకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈ సంవత్సరంలో 2020 జూన్ నెల 21వ తారీఖు నాడు సూర్యగ్రహణం, అర్ధాధిక సూర్యగ్రహణం అంటే మన పాక్షికంగా కాకుండా సంపూర్ణముగా కాకుండా అర్ధాధిక సూర్యగ్రహణం ఈ జూన్ నెల 21వ తారీఖు నాడు రాబోతూ ఉన్నది. అయితే దీని గురించి చాలా వదంతులు కానీ లేకపోతే భయభ్రాంతుల్ని గురి చేసేటువంటి విషయాలను కానీ ఇలా చాలామంది చెప్తూ ఉన్నారు, స్వామి మాకు అసలు ఏ రాశులకు పడుతుంది, ఏ రాశులకు శుభ ఫలితం అశుభ ఫలితం అలాగే మిశ్రమమైనటువంటి ఫలితం మనకు కలుగుతుంది ఈ గ్రహణం వల్ల అన్న విషయాన్ని కులంకుశంగా ఈ వీడియో ద్వారా మన వాళ్ళందరికీ కూడా తెలియజేద్దామనేటువంటి ఉద్దేశంతో ఈ లైవ్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా జూన్ నెల 21వ తారీఖు నాడు ఈ గ్రహణం ముఖ్యంగా మృగశిర నక్షత్రం 4వ పాదం అలాగే ఆరుద్ర నక్షత్రంలో ఈ గ్రహణం అన్నది సంభవించబోతూ ఉన్నది. కాబట్టి ముఖ్యంగా మృగశిరార్ధ్రం ఆరుద్ర పునర్వసుస్త్రయం మిథునం, మిథున రాశి వారికి చెడు ఫలితాన్ని మిథున రాశి వారికి ఈ గ్రహణం ఇవ్వబోతూ ఉన్నది. ముఖ్యంగా మనం గతం నుండి చెప్పుకుంటూ వస్తున్నాం, మిథున రాశి యొక్క పరిస్థితి విషయంలో కానివ్వండి, మిథున రాశి వారికి ఉండేటువంటి గ్రహస్థితికి సంబంధించిన విషయాల్లో కానివ్వండి, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా జన్మంలో రాహు యొక్క సంచారం, అలాగే జన్మంలోనే ఉన్నారు, కాలసర్పయోగం ప్రభావం అత్యధికంగా ఉన్నటువంటి రాశుల్లో మిథున రాశి చెప్పబడింది. ఇప్పుడు మిథున రాశికి 12వ స్థానంలో దాదాపుగా 3 వరకు అమావాస్య రోజున 4 గ్రహాల యొక్క సంచారం మిథున రాశికి 12వ స్థానంలో ఉంది. ఇది చాలా వ్యతిరేకమైనటువంటి గ్రహస్థితి, మిథున రాశి మీద చాలా దుష్ప్రచారం జరుగుతుంది, మిథున రాశి వారికి చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి అదే తరుణంలో ఇప్పుడు మరలా మిథున రాశి వారికి గ్రహణం పట్టడం, మిథున రాశిలోనే గ్రహణం పట్టడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. కాబట్టి అసలు దీనికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, ఇప్పుడున్నటువంటి సంకట పరిస్థితుల్లోంచి మనం ఏ విధంగా బయటపడతాం, అసలు ఈ గ్రహణం ఏ రాశుల వారికి మంచి చేస్తుంది, ఏ రాశుల వారికి చెడు చేస్తుంది అన్నది కూడా మనం ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా గ్రహణం 21వ తారీఖు జూన్ నెల 2020వ సంవత్సరంలో సంభవిస్తూ ఉన్నది. ఉదయం 10:27 స్పర్శకాలము, అలాగే 1:56 మోక్షము, అంటే దాదాపుగా 10:30 దగ్గర నుండి 2 వరకు కూడా ఈ గ్రహణం యొక్క ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా మిథున రాశికి ఇది చాలా చెడు ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది. కన్య మకరం మేషరాశుల వారికి ఇది చాలా యోగ్యమైనటువంటి ఫలితాలని, అంటే మంచి ఫలితాలని ఏ రాశులకు ఇస్తుంది అంటే మేషం సింహం కన్య మకర రాశుల వారికి చాలా యోగ్యమైనటువంటి ఫలితాలని ఈ గ్రహణం ఇవ్వబోతుంది. తులారాశి ధనస్సు రాశి కుంభరాశి వృషభ రాశుల వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది. మరలా ఒకసారి చూస్తే వృషభం తుల ధనస్సు కుంభం ఈ 4 రాశుల వారికి కూడా మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఈ గ్రహణం ఇవ్వబోతూ ఉన్నది. మిగతా 4 రాశుల వారికి అధమ ఫలం, అంటే మిథునం కర్కాటకం వృశ్చికం మీనం, మిథున కర్కాటక వృశ్చిక మీన రాశుల వారికి అధమమైనటువంటి ఫలితాలని ఈ గ్రహణం ఇవ్వబోతూ ఉన్నది. అయితే ఈ గ్రహణంలో ఈ అధమమైనటువంటి ఫలితం వచ్చేటువంటి రాశుల వారు, అలాగే ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రంలో జన్మించినటువంటి వారు, మిథున రాశిలో జన్మించినటువంటి వారు ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే, ఒక రాగి చెంబులో గోధుమలు పూర్తిగా నింపి సూర్యబింబాన్ని, వెండితో చేసినటువంటి సూర్యబింబాన్ని దానం చేయాలి. యథావిధంగా సంకల్పం చెప్పుకొని మమ జన్మరాశి సూచిత గ్రహణ మమ జన్మరాశి స్థిత గ్రహణ సూచిత సర్వారిష్ట దోష నివారణార్థం అని చెప్పి సంకల్పం చెప్పుకొని యథాశక్తి దానాన్ని కరిష్యే, మనం ఏవైతే దానాలు ఇస్తున్నామో ఆ దానాన్ని మనం ఇవ్వచ్చు. గ్రహణ సమయంలో కనీసం ఒక్కసారైనా సరే ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రాన్ని మనం చదువుకోవడం ద్వారా ఈ మిథున రాశి వారికి ముఖ్యంగా ఈ గ్రహణానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా కొద్దిగా తొలగిపోవడానికి ఆస్కారం ఉంటుంది.
తమోమయ మహాభీమ సోమసూర్య విమర్ధన హేమతారా ప్రదానేన మమ శాంతి ప్రదోభవ విధుం విధుంతుద నమస్తుభ్యం సింహికా నందనాచ్యుత దానేనానేన నాగస్య రక్షమాం వేదజాద్భవ వేదజాద్భయాత్ అని చెప్పేటువంటి శ్లోకం. ఆ గ్రహణం జరుగుతూ ఉన్నటువంటి సమయంలో మిథున రాశి వారు ఒక్కసారైనా సరే లేదా ఎన్నిసార్లు ఈ మంత్రాన్ని చదువుకుంటే అంత గొప్ప ఫలితాన్ని వారు పొందగలుగుతారు. కాబట్టి ఈ గ్రహణం మీద అపోహలు వద్దు. ముఖ్యంగా మిథున రాశికి మాత్రం ఇది చాలా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతూ ఉంది. కాబట్టి మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు జాగ్రత్తలు పాటించాలి. ఖచ్చితంగాను నేను చెప్పినటువంటి మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రాన్ని ఆ గ్రహణ సమయంలో పారాయణ చేస్తూ ఉండడం చాలా మంచిది. అదేవిధంగా యథాశక్తి దానాది కార్యక్రమాలు మధ్యాహ్నం 2 గంటలు దాటిన తర్వాత విడుపు స్నానం చేసుకుని మమ ఇందాక చెప్పినటువంటి విధానంలో దానాది కార్యక్రమాలు చేయడం ద్వారా మిథున రాశి వారు అలాగే కర్కాటక రాశి వారు, వృశ్చిక రాశి వారు, మీన రాశి వారు ఎవరైతే ఉన్నారో వారి గ్రహణ ప్రభావం నుండి ఈజీగా బయటపడడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ గ్రహణం గురించి ఈ ఇన్ఫర్మేషను, ఈ మంత్రాలు, అలాగే ఈ సంకల్పము, అలాగే ఏ ఏ రాశులకు మంచిది అని చెప్పే విషయం గురించి ఈ లైవ్లోకి రావడం జరిగింది. కాబట్టి మరలా ముందుగా మనం చెప్పుకున్నట్టు ఈ నవగ్రహ పురాణానికి సంబంధించి నేను మ్యాటర్ అది కూడా రెడీ చేస్తూ ఉన్నాను. 9 గ్రహాలకు సంబంధించినటువంటి పుట్టుక విషయం కానివ్వండి, లేకపోతే గ్రహణాలకు సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, వీటికి సంబంధించి వీడియోలో నవి త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తాను. మీకు ఏమైనా సందేహాలు అవి ఉన్నా కూడా నాకు మెసేజ్ రూపంలో కానీ కామెంట్ రూపంలో కానీ తెలియజేస్తే ఆ విషయాలకి తగ్గట్టు మీ ముందు స్వయంగా శాస్త్ర సంబంధమైనటువంటి, శాస్త్ర సమ్మతమైనటువంటి శ్లోకపూరిత విధానంతో మీ ఈ విషయాలన్నీ కూడా కూలంకుషంగా నేను చెప్పడం జరుగుతుంది. శుభం, స్వస్తి.